బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుడి మాటలు మనందరి కొరికే దీవించుకునే కదా. మరి వెంకటేశ్వర గారి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి వాళ్ళని రక్షించుకున్నాడు. ముఖ్యంగా రాజేష్ లావణ్య దేవుడు వారిద్దరిని ప్రేమించి జతపరిచి మరి సంవత్సరం లోపే వారికి ఒక చక్కటి బిడ్డను ఇచ్చారు. ఆ బిడ్డ పేరు దైవిక్. వారి పేరు కూడా చక్కటి పేరు. అంటే వాళ్ళు ఆశ దైవీకమైన ఏర్పాట్లో మా బిడ్డను పెంచాల. వారు ఏదేదిగా దైవీకమైన ఏర్పాట్లో నడుచుకుంటున్నారో మరి యవ్వన ప్రాయంలోనే రాజేష్ మరి రక్షించబడి గ్రామంలో సాక్షిగా ఉంచాడు దేవుడు. మాకు మోజస్ ద్వారా మరి రాజేష్ పరిచయం, అలాగే మా దగ్గర కూడా అప్పుడప్పుడు రావటం, మేము పరిచయం చేసుకోవటం. ఆ సందర్భంగా మనము ఉదయకాల సమయంలో దైవిక్ మరి ఫస్ట్ బర్త్డే, మరి ఫస్ట్ బర్త్డేకి ఇంత హంగామా చేశాడు. మరి రాబో దినాల్లో మరి బర్త్డేలకు ఇంకెంత హంగామా చేస్తాడో రాజేష్ కదా. సరే ఏదేమైనా దేవుని గొప్ప సంతోషం. అందుకనే పెద్దలంటారు, వయసులో పుట్టిన బిడ్డలైనా ఉండాలంటారు, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి అయినా ఉండాలంట కదా. మొత్తానికి రాజేష్ రెండూ ఉన్నాయి, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పాస్తులు ఉన్నాయి. మరి ఒకడే కుమారుడు కాబట్టి మరి వయస్సులోనే బిడ్డలు ఇచ్చారు కదా. ఒక పెళ్ళైన వెంటనే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఏమ్మా ఏమైనా ఉందా కదా. పెళ్ళైన వెంటనే ఏం పుట్టాలా, ఆలస్యం కాకూడదు. చాలామందికి మా దగ్గర కూడా చాలామంది ఉన్నారు, అడుగుతూ ఉంటారు. పెళ్ళైన వెంటనే అమ్మాయిని పక్కకి పిలిచి, అమ్మాయి ఏమన్నా ఊరు నీకు కంగారు కాల పుట్టరా దేవుడు. కాబట్టి దేవుడు మరి పిల్లలను ఇచ్చాడు. అయితే వాళ్ళని ఎట్లా పెంచాలా, బాలుడు నడవవలసిన త్రోవవానికి నేర్పాల. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి బర్త్డే మీటింగ్కి వచ్చారు. రాజేష్ కూడా మంచి భోజనాలు ఏర్పాటు చేశాడు, ఐస్ క్రీమ్ కూడా ఉంది. ఏం కంగారు లేదు మీకు, ఎందుకు పైన ఎండ ఉంది కాబట్టి మీకు మంచి ఏర్పాట్లు సిద్ధపరిచారు. అయితే దేవుని మాటలు కూడా నాలుగు వినండి. సలోమోను అనేటువంటి దైవజనుడు ఒక రాజు గారు ఈ మాటలు చెప్తా ఉన్నాడు, బాలుడు నడవవలసిన త్రోవ వానికి ఏం చేయాలంట, నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రులది. అందుకని పెద్దలు అంటారు, తల్లి ఒడి మొదటి బడి అంట, గుర్తుపెట్టుకోండి. అమ్మ లావణ్య వింటున్నావా, మొట్టమొదటి బడి ఎక్కడంట, తల్లి ఒడి. తల్లి ఒడిలో ఉన్నప్పుడే పిల్లవాడికి చక్కటి మాటలు నేర్పాలి, పాటలు నేర్పాలి. అందుకనే పిల్లవాడు 6 నెలల గర్భంలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటలు వింటారంట. అందుకు బైబిల్ నిదర్శనం. ఎలిజబెత్ దగ్గరికి మరియమ్మ వెళ్ళింది కదా, ఎప్పుడు వెళ్ళింది, లోకసువార్త 2వ అధ్యాయంలో. వెళ్ళినప్పుడు మరియా ఎలిజబెత్తో మాట్లాడుతూ ఉంటే ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాన్ ఏం చేశాడంట, అప్ప ఎంత సంతోషం అండి. అంటే తల్లిదండ్రులు ఏం మాట్లాడుకుంటున్నారు పిల్లలు వింటారు. అన్నగారు కూడా చెప్పాడు ఇందాక. కాబట్టి అందుకనే తల్లి ఒడిలో ఉన్నప్పుడే, పాలిచ్చేటప్పుడే, వాళ్ళకి బట్టలు వేసేటప్పుడే, పౌడర్ వేసేటప్పుడే అన్ని దేవుని మాటలే మాట్లాడాలి. ఒక పిల్లవాడికి ఒక కుటుంబంలో ఒక పిల్లవాడు పుట్టాడంట. పుడితే వాడు అన్నాడంట, నాన్న నాకు బోండా కావాలన్నాడంట. ఏం కావాలన్నాడంట, మా విజయవాడలో బోండాలు బాగా దొరుకుతాయి. మళ్ళా 2 సంవత్సరాలు అయిన తర్వాత, నాన్న నాకేం కావాలన్నాడంట, బోండా కావాలి నాన్న అన్నాడంట పెద్దవాడు అయిన తర్వాత. సరే ముద్దులు కుమారుడు కదా, పుట్టంగా పుట్టాడు కదా, లేకలేక పుట్టాడు కదని వాండాగు అన్నారంట. ఇంకా పెద్దవాడైన తర్వాత వాడు బోండా అయ్యాడంట. ఏమయ్యాడంట, బోండా దగ్గర నుంచి బోండాకి వెళ్ళాడు, బోండా నుంచి బోండా. ఇదిలో పిల్లలు బోండాలు అవుతున్నారు. కాబట్టి ముద్రాసు పాలెంలో ఉన్నామా ప్రియులారా, మీ పిల్లలు ఎట్లా ఉన్నారు, దైవికమైన ఏర్పాట్లో ఉన్నారా, దేవుణ్ణి ఎరిగారా. రాజేష్ చక్కగా దేవుణ్ణి ఎరిగాడు.
వాళ్ళ కుటుంబము దేవుని కనపరుస్తూ ఉంది. ఈ గ్రామంలో చెప్పాలంటే సాక్షులుగా ఉన్నారు. ఆదివారం వచ్చిందంటే రెస్ట్ ఉండదు అతనికి. మేము ఎప్పుడైనా రమ్మంటాం అనుకోలు కుదరదు అనుకోలు. మాకు చాలా పరిచయం ఉంది. మా సేవకుడు చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం. మేము కూడా ఆయనతో సహకరించాలి ప్రభుదాస్ గారితో అని చెప్తూ ఉంటాడు. కారణం ఇలారా, తను ఎరిగాడు సత్యాన్ని. అందుకనే తన బిడ్డకు కూడా ఏం పేరు పెట్టాడు? దైవిక్. అంటే తన పిల్లవాడు కూడా దైవికమైన మార్గంలో పెంచాలనే ఒక ఆశ, వారి యొక్క ఇష్టం. అందుకని ఇక్కడ సామెతలో మనం చూస్తూ వచ్చాం, బాలుడు నడవలసిన ద్రోహం. ఏం చేయాలంట? తల్లిదండ్రులుగా మన పిల్లలకు నేర్పాలా. ఏం నేర్పుతున్నావు ఇది నాన్న? స్కూల్కి వెళ్ళండి రా, ప్రైవేట్కి వెళ్ళండి రా, టీవీ చూడండి రా, ఫోన్ చూసుకోండి రా అని చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని మందిరానికి వెళ్ళండి రా, వాక్యం చదువుకోండి రా, ప్రార్థన చేసుకోండి రా అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి జ్ఞాపకం, కాబట్టి ఇక్కడ రే కాలశాల కొద్ది మాటలు చూడండి. ఒక మాట, ఫిబ్రవరి రాసిన పత్రిక 11:24 పౌలు భక్తుడు మోషే భక్తుని గురించి ఒక మాట రాశారు. చూడండి ఫిబ్రవరి 11:24, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసులను బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని అనుకున్నాడు. ప్రియులారా, మోషే తల్లిదండ్రులు దైవభక్తి కలిగిన వారు. మోషే పుట్టినప్పుడు ఐగుప్తు దేశంలో ఏం బాగోలేదు పరిస్థితి. ఫరో రాజు చంపమని ఆర్డర్ వచ్చింది. అయినా తల్లిదండ్రులు భక్తితో పెంచారు, భయముతో పెంచారు. తర్వాత అతన్ని పెంచలేక నైలు నదిలో వదిలేశారు. అప్పుడు ఫరో కుమార్తె వచ్చి మోషేని తీసుకువెళ్ళి ఏం చేసిందంట? తన ఆస్థానములో రాజు కోటలో పెంచింది. రాజు కోటలో ఉన్నప్పటికీ మోషే ఎలా పెరిగాడు? అందుకని రాయబడింది, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే ఏం భాగ్యం అనుకున్నాడు? దేవుని ప్రజలతో ఉండటం భాగ్యం అనుకున్నాడు. కాబట్టి చిన్ననాడే తన తల్లిదండ్రులు పెంచారు. చూడండి ప్రియులారా, తల్లిదండ్రులుగా మన పిల్లలకు ఏం నేర్పిస్తామో అది మన పిల్లలను నేర్చుకుంటా. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఉదయకాల సమయంలో దైవికమైన దైవిక్ భక్తుడికి వచ్చావు, నువ్వు కలుసుకుందామని వచ్చావు, ఏదో గిఫ్ట్ తెచ్చావు, మంచిదే. దానికంటే ప్రియులారా ఏమవసరం అంట? నీ పిల్లలను ఏ మార్గంలో పెంచుతున్నావు? ప్రియులారా, దినాల్లో తల్లిదండ్రుల మాటలు పిల్లలు వింటంలే. మన ఒక రోజు నేను రోడ్డున పోతా ఉంటే ఒక బుడ్డోడు అంటున్నాడు వాళ్ళ అమ్మని, అమ్మా నీకంత సీన్ లేదే, ఏమి లేదంట? వాళ్ళ అమ్మకి ఏమి లేదంట? అరే రేదే పిల్లలండి, తల్లిదండ్రులు కూడా. లేదా నీకంత సీన్ లేదంట? ఏ నేర్చుకుంటున్నారు ఇవన్నీ? టీవీలు, సెల్ ఫోన్లు, యూట్యూబ్లు, వాట్సాప్లు. జాగ్రత్త, నీ పిల్లలకు ప్రియులారా ఇవన్నీ దూరంగా ఉంచు. చిన్నప్పుడే ఒక పద్ధతి ప్రకారం పెంచితే వారు పెద్దవాడైనప్పుడు దారి తొలగిపోదు అని బైబిల్ తెలియజేస్తాం. చూడండి ఒక మాట, మొదటి సమయాలు గ్రంథము 3:19 చూడండి. మొదటి సమయాలు గ్రంథము 3:19 చూడండి. సమయాలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదంట. సమయంలో చిన్న బాలుడప్పుడే హన్నా మందిరంలో వదిలిపెట్టింది. దాదాపు 2-3 సంవత్సరాల వయసులోనే శిలోహ మందిరంలో వదిలేసి వెళ్ళిపోయింది. మళ్ళీ రాలా సంవత్సరానికి ఒకసారి వచ్చేది. ఆ మందిరంలో ఏలి ఏలి కుమారులు అంట సమయాలు కంట సరిగా అన్నం పెట్టేవాళ్ళు కాదంట, బట్టలు ఇచ్చేవాళ్ళు కాదంట, నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదంట, కొట్టేవాళ్ళంట. రే నువ్వు దొడ్లు గడుగు, ఓడు చాపలే, నానా ఇబ్బంది పెట్టేవారంట. ఆ వయసులోనే వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు చెప్పేవాడంట, సంవత్సరానికి ఒకసారి వచ్చేది వాళ్ళ అమ్మ పండగ రోజున కొత్త వస్త్రాలు తీసుకొని వచ్చేది. వాళ్ళ అమ్మతో చెప్పేవాడంట, అమ్మ తాతయ్య వాళ్ళ పిల్లలు నన్ను కొడుతున్నారే, నన్ను తిడుతున్నారే, నన్ను సరిగ్గా అన్నం పెట్టడం లేదే, మంచినీళ్ళు అడిగితే కూడా ఇవ్వటం లేదే, కప్పుకోవడానికి సరే దుప్పటి కూడా ఇవ్వటం లేదంటే, అయ్యా నువ్వు నేను వదిలేసా, దేవుని సేవకిచ్చా, నువ్వు అయ్యగారు చెప్పినట్టే కొట్టినా తిట్టినా ఏం చేయాలా, సేవ అంటే సావు అన్నారు. అట్లా పెరిగినటువంటి సమయంలో పెద్దవాడైనప్పుడు
మాటలలో తప్పిపోలేదంట. శైలా ఇదిలాల్లో మనం ఎన్ని మాటలు మాట్లాడతాం, శైలా ఇంట్లో ఒక మాట మాట్లాడతాం, వీధిలో ఒక మాట మాట్లాడతాం, గుళ్ళో ఒక మాట మాట్లాడతాం. పాస్టర్ గారికి కూడా నిజం చెప్పమండి ఒకసారి, ఎలా నేను ఆదివారం రాలేదంటే అంకోలు అర్జెంటుగా ఎవరికెళ్ళారో వాడు ఇంట్లో పడుకున్నాడు. కాబట్టి ఇలా పెద్దవారైనప్పుడు సమయంలో ఏం చేయలేదంట, మాటలలో తప్పిపోలేదు. ఇది నాన్న మనం మాటలలో తప్పిపోతుంది. మత్తయిస్తువార్తలు ఏమన్నాడు ప్రభు, నీ మాటలు అవునంటే అవును, అవునా నిజమేనా, జాగ్రత్త పడదాం. ఫెయిలర్ దైవీకమైన దైవీక బర్త్డేకి వచ్చాం మనం, మన పిల్లలకి నేర్చుకురే, నువ్వు అబద్ధం ఆడొద్దు, నిజం చెప్పు. పిల్లల చేత మనం ఎప్పుడు కూడా ఏం చెప్పించాలా, నిజం చెప్పించాలి. సత్యాన్ని వాళ్ళకి చెప్పాలా, దేవుని యొక్క మార్గాన్ని వాళ్ళకి బోధించాలి. చూడండి ఒక మాట మీరు గమనిస్తే, కీర్తనలు 37:25 చూడండి, కీర్తనలు 37:25 వచ్చిన దావీదు అంటాడు చక్కటి మాట, నేను చిన్నవాడనయ్యుంటిని ఇప్పుడు ముసలివాడనయ్యుంటిని అయినను నీతి మంతుడు విడవబడట గాని వారి సంతానము భిక్షమెత్తుడ గాని. చిన్నప్పుడే దావీదు తల్లి చనిపోయింది, అన్నలు పట్టించుకోవాలా, వాళ్ళ నాన్న యెష్షయా పట్టించుకోవాలా. ఎప్పుడు దావీదు ఎక్కడ ఉండేవాడు, అరణ్యంలో గొర్రెలు కాసుకునేవాడు. అలాంటి వాడిని దేవుడు ఏర్పాటు చేసుకుని సింహాసనం ఇచ్చాడు, తెలారా రాజుని చేశాడు, తన సాక్ష్యం ఇస్తున్నాడు, నేను చిన్నవాడనయ్యుంటిని ఇప్పుడు పెద్దవాడనైతిని ముసలివాడనైతిని అయినను నీతి మంతుల సంతానము భిక్షమెత్తుడు గాని. ఇలా చిన్నప్పటి నుంచి మన బిడ్డలను ఏం చేయాలంట, దైవ మార్గంలో పెడతారు. దైవీకి మన పెరుగుదల మనకు అవసరం, అందుకనే పిల్లలకు ప్రతిరోజు ప్రార్థన చేయడం నేర్పాలి. మా మనవరాలన్న మా కూతురు బిడ్డ 6 నెలలు ఉంటాయి, ప్రతి ప్రార్థన చేస్తుంది, దైవుని పల్లవ పాడుతుంది. పిల్లారి దినాన దేవుని పిల్లలే చెడిపోతున్నారు ఎక్కువగా, ఐక్యలు చెడిపోతున్నారంటే వాళ్ళు లోకంలో ఉన్నారు. మరి మన పిల్లలు ఎట్లా ఉన్నారు, మన పిల్లలు ఎట్లా ఉన్నారు. దావీదు లేదు ఎంత చక్కగా పెరిగాడు, దైవ మార్గంలో పెరిగాడు. అందుకే తాను సాక్ష్యం ఇస్తున్నాడు, నేను చిన్నవాడనై ఉంటేనే ఇప్పుడు నేనేమైనానంట ముసలివాడైనా కూడా దేవుని మార్గాన్ని వదిలిపెట్టాలా, దేవుని ఘనపరిచాలు. అందుకనే దావీదు అంటాడు చక్కటి మాట, దేవా నేను అవసాన కాలం అందు నీవు నా చెయ్యి నిలవద్దు. ఎంత సౌకర్యం, ఎంత గొప్ప భాగ్యం. ఎందుకంటే దావీదు చిన్నప్పటి నుంచి దైవ మార్గంలో పెరిగా. అలాగనే రాజేష్ అన్న, అలాగే లావణ్య, దేవుడు వారికి ఇచ్చిన చక్కటి బిడ్డ దైవీ ఆ మార్గంలో పెరగాలని మనందరం కూడా ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. పిల్లల కొరకు మనం ఏం చేయాలా, ప్రార్థన ప్రార్థన. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. కొరేదులకు రాసిన పత్రిక 13:10 మొదటి కొరింది 11 వచ్చిన మొదటి కొరేదులకు రాసిన పత్రిక 13:11 చూడండి, అక్కడ చక్కని పాట చెప్పు. నేను పిల్లవాడనయ్యుంటిని పిల్లవాని వలె మాట్లాడుతుని పిల్లవాని వలె తలంచితిని పిల్లవాని వలె యోచించితిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేస్తూ మానేశాడంట పౌలు. ఎంత చక్కటి సాక్ష్యం అండి. పౌలు ఎక్కడప్పుడు ఎట్లున్నాడంట, పిల్లాడు పిల్ల చేస్తూ చేశాడు. అందుకని సంఘాన్ని హింసించాడు, క్రైస్తవులకు తిట్టాడు, కొట్టాడు, చంపాడు. దమస్క మార్గంలో వెళ్తామంటే ప్రభు దర్శించాడు. అయితే పెద్దవాడైన తర్వాత ఏమనేశాడంట, కొంతమంది పెద్దవాళ్ళైన పిల్ల చేస్తూ మాండ్రు. ఏమండి వయసుకు పెద్దే, తను చేసే పనులన్నీ పిల్ల చేస్తుంది. కాబట్టి ఇలా జాగ్రత్తగా ఉన్నాం. ఇలా పౌలు ఎంత చక్కటి బోధన తను చెప్తున్నాడు. కాబట్టి సామెతలు 22:6 సొలొమోను హెచ్చరిస్తున్నాడు, బాల్యుడు నడవవలసిన త్రోవానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దారి తొలగిస్తాడు. కాబట్టి నలుగురం చూసాం, మోషేను చూసాం, సమయలను చూసాం, తర్వాత దావీదును చూసాం, నాలుగో వ్యక్తి పౌలంతటి వాడు. కాబట్టి మనం కూడా పిల్ల చేస్తులు మానేయాల, పెద్దరికాన్ని కాపాడుకోవాలా, పెద్దత బాగా మనం ఉండాలా,
అలాగే రాజేష్ అన్న లావణ్య కూడా అట్లాగే మరి దైవీకిని పెంచాలని ఒక దినాన దైవీ కూడా తన తండ్రి వల్ల మంచి విశ్వాసగా సంఘంలో నమ్మకముగా దైవ సేవకులకు లోబడి చక్కగా జీవించాలని మనమందరం ప్రార్థన చేద్దాం. ఎవరు ఎలాంటి గొప్ప అందుకని దావీదు అంటారు 103వ కీర్తనలో ఏమన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములను. ఈ దినాల్లో ఉపకారాలు మర్చిపో, ఉప్పు కారాలు ఎక్కువైపోయింది అందరికి కదా. ఏడకి పోయిన బిర్యానీ, దమ్ము బిర్యానీ, ఏట పలావులు, కోడి పలావులు తిని తిని ఏమర్చిపోతున్నారంట, ఉపకారాన్ని మర్చిపోతున్నారు. కాబట్టి మీ ఇంట్లో నా ఇంట్లో కూడా ఇలాంటి కోరికలు జరగాల. బర్త్డేకే కాదు, దేవుడి సంవత్సరం అంతా ఎన్నో మేలు చేస్తున్నాడు. వాడికి ఏం చేయాలి, నువ్వు సంఘాన్ని దేవసేవకులను పిలిపించుకొని మీటింగ్ పెట్టుకోవాలా, ప్రార్థనా కూడిక జరగాల. కాబట్టి మరి దేవుడు ఈ చిన్న బాబును 12 మాసాలు కాపాడాడు, 365 రోజులు దీవించాడు, వీళ్ళ 54 వారాలు దేవునికి కందిరిస్తా బిడ్డ పైన ఉన్నది. ఇప్పుడు క్షేమాన్ని ఇచ్చాడు, అందుని బట్టి మనం అందరం ఈ సంతోషంలో పాల్పొందాం. కాబట్టి మనం కూడా మన బిడ్డలను ఆ రీతిగా నడిపించినట్టు దేవుడు మన అందరికీ సాయం చేయను. కాబట్టి నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనుడు ప్రభుదాస్ అన్న గారికి, మరి శ్రీ మీద అన్నలకి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తాను.